ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, గురువుగారు, మాకు కష్టాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబపరంగా శత్రువులు, ఇలా ఒకటిని కాదు అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నాం. ఏదైనా ఒక్క పరిహారం చేస్తే బయటపడే మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మీ అందరి కోసం ఈరోజు గురువారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్య ప్రాంతంలో మీరు ఈ చిన్న ఉపాయం చేయండి. చాలా చిన్న ఉపాయం. మన ఇంట్లో ఉండే లవంగాలు, ఇలా పువ్వును లవంగాలు కావాలి, అలాగే ఒక నల్లటి దారం కావాలి. ఈ ఉపాయానికి చాలా చిన్న ఉపాయం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. ఇప్పుడు మనందరం కూడా నవరాత్రుల్లో ఉన్నాం. మనం ఇంట్లో అమ్మవారిని కొంతమంది ప్రతిష్ఠ చేసుకొని అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు. అలాగే మనం ఈ 9 రోజులు కూడా చాలా నియమనిష్టలతో, నిబంధనతో పూజ చేస్తూ ఉంటాం. ఎవరికైతే అత్యధిక కష్టాలు కుటుంబపరంగా, ఆర్థికపరంగా, మానసిక పరంగా, ఉద్యోగపరంగా, భార్యాభర్తల మధ్య సంబంధాలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు, చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు సెటిల్ అవ్వలేదండి గురువుగారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి మేము ఏదైనా వీడియో చేయవచ్చా, ఏదైనా ఉపాయం చేయవచ్చా, చాలామంది అడిగారు. ఈ ఉపాయం తల్లులు పిల్లల కోసం కూడా చేయవచ్చు. చాలా శక్తివంతమైంది. మీ మనసులో ఉన్న కోరికలు, అంటే మనసులో మీరు ఏదైతే కోరికతో ఉంటారో ఆ కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది నల్లటి దారం. మామూలుగా ఈ దారమైనా పర్వాలేదు, మొలదారమైన, సిల్క్ దారమైన ఇలాంటిదని పర్వాలేదు, నల్లటిది మాత్రమే వాడాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే లవంగాలు, పువ్వున లవంగాలు కావాలి. మీ ఇంట్లో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు చేయవచ్చు. వేరే మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు, వారి ప్లేస్లో కూడా మీరు చేయవచ్చు. ఇది రాత్రి 9 నుంచి, గురువారం రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో చేయండి. ఇవి మీ వయసు, అంటే ఉదాహరణకి మీ వయసు 50 సంవత్సరాలు అనుకోండి, 50 లవంగాలు తీసుకోండి. మీ పిల్లల వయసు 25 సంవత్సరాలు, ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు, కష్టాల్లో ఉన్నారు, మీరు మీ కుటుంబ సభ్యుల గురించి కూడా చేయవచ్చని చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను. అన్ని లవంగాలు తీసుకోండి, ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకొని మీరు మీ పూజా మందిరంలో అమ్మవారి ముందు, లక్ష్మీ, దుర్గా, చండి ఎవరైనా సరే ఆవు నీతితో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక్కొక్క లవంగ తీసుకోండి, ఒక దారం తీసుకోండి. నేను చూపిస్తాను, మామూలు శాంపుల్ చూపిస్తున్నాను. ఎంత కదా, ఉదాహరణకి ఒక 50 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరాల వయసు, 50 లవంగాలు తీసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. దారం తీసుకోండి, దారం తీసుకొని ఒక లవంగ పట్టుకోండి. ముందు దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి మనసులో సమస్యలు, కష్టాలు ఎవరికైతే ఉన్నాయో అవి తీరిపోవాలని కోరుకోండి, ఐశ్వర్యం కావాలని కోరుకోండి. తర్వాత లవంగ చేతితో పట్టుకొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోండి. ఒక్కసారి ఒక్కొక్క లవంగానికి ఒక్కసారి. మీ వయసు 50 సంవత్సరాలు అయితే 50 లవంగాలు. ఇప్పుడు ఇక్కడ అనుమానం ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మాలగా కట్టాలి. మంత్రం అనుకోవడం, దారంతో మాలగా కట్టడం. మన పూలు కడతాం కదా, అలా ఒక్కొక్క లవంగాని 50 లవంగాలు ఉంటే 50 లవంగాలు కట్టండి. కట్టిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. మా ఇంట్లో 4 ఉన్నారు గురువుగారు, మరి 4 పరిస్థితికి అలా ఒక్కొక్కరికి ఎంత వయసు ఉంటుందో అన్ని లవంగాలు తీసుకొని మాలగా కట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత అమ్మవారికి ఈ మాలని ఎదురుగా అక్కడ అమ్మవారి పట్టం ముందు పెట్టండి. పెట్టి మీరు నమస్కారం చేసుకోండి. వారి సమస్యలన్నీ తీరిపోవాలి, వారి కష్టాలన్నీ తీరిపోవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఐశ్వర్యం కలగాలి, వ్యాపారం బాగా నడవాలి, మీ అందరికి మీరుగా చేసినా అలాగే కోరుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మాలగా కట్టారో ఈ మాలని అమ్మవారి పటానికి వేయండి. మాకు విగ్రహం ఉంది గురువుగారు, విగ్రహానికి వేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరి కోసం అయితే చేశారో, అంటే మీరు మీ ఇంట్లో లక్ష్మీ ఉంది, దుర్గా ఉంది, చండీ ఉంది, 4 పటాలు ఉన్నాయి, 4 కోసం చేశారు. ఆ 4 మరి పేర్లు తెలియదు కదా, ఆ వాళ్ళకున్న కోరికలు, పాయింట్ ఎవరు చేశారు కదా, ఆ 4కి ఏదన్నా ఒకటి ఒక్కొక్క దానికి ఏదైనా పేపర్తో కానీ ఎక్కడైనా సరే ఒక గుర్తు పెట్టుకోండి.
ఎవరిది ఓ పెద్ద అబ్బాయిది చిన్న అబ్బాయిది పాపది ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మాలని అమ్మవారి పట్టానికి అలా ఈరోజు రాత్రి వేసి అలా ఉంచేయండి. వారి సమస్యలు తీరే వరకు ఈ మాల అమ్మవారి పటానికి ఉంచవచ్చు, సపరేట్గా ఉంచవచ్చు. సమస్య తీరిపోయింది, ఇల్లు కావాలనుకున్నారు, ఇల్లు వచ్చింది, అప్పుడు ఈ మాల తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి. పారే నీళ్ళల్లో మాత్రమే వదలాలి, చెట్టు దగ్గర పెట్టకూడదు. ఆ కోరిక తీరిన తర్వాత, కోరిక తీరలేదు ఈ సంవత్సరం ఇప్పుడు వేశారు, మళ్ళీ పండగ వరకు కూడా మీరు ఆ మాల అమ్మవారి పటానికి ఉంచవచ్చు. ఒకవేళ మీరు తీసేద్దాం అనుకుంటే ఈ మాల తీసుకువెళ్ళి కంపల్సరిగా పారే నీళ్ళలో వదలండి. మన ఇంట్లో ఉండే లవంగలతో చాలా విశేషమైన ఫలితం ఈరోజు చేస్తే కలుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.